हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मुक्कजोन ग्यारल एला तैयार चेयालो चूडंडी, ओसारी तप्पकुंडा ट्राई चेयंडी। मार्केट लो मनकी लेत कंकुलु दोरुकुतायि कदा, तीसुकोंडी। तीसुकुन्न तर्वात ముద్దరిదైతే अयिते इंदुलो ग्यारल अने टेस्ट गा रावु। सो लेतवि तीसुकोनि गिंजलु ओल्चुकोनि ओक बौल लो पेट्टुकोंडि। इला ముద్దరి अयिते मनकी पर्फेक्ट गा उंडदु टेस्ट ग्यारलु। सो नेक्स्ट वच्चेसि ఎండుమిర్చీ, నెక్స్ట్ వచ్చేసి గార్లిక్, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర తీసుకోండి. ఇవి మిర్చి వచ్చేసి సగంలోకి కట్ చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ పొట్టు తీయండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మన గింజలు ఉన్నాయి కదా, టూ ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయండి. డివైడ్ చేసేసి ఇందులో ముందు రెడీ పెట్టుకున్నాం కదా మనం ఎండుమిర్చి, జీలకర్ర. నెక్స్ట్ అవన్నీ ఒకసారి యాడ్ చేసి ఇవి గ్రైండ్ చేయాలి. ఇది వచ్చేసి టూ టైమ్స్ గ్రైండ్ చేయండి. ఎలాంటి వాటర్ యూజ్ చేయొద్దు ఇందులో. వాటర్ యూజ్ చేస్తే మాత్రం మనకి గ్యారెల్ అనేవి పర్ఫెక్ట్గా రావు. మళ్ళీ వెంటనే అవి స్మెల్ వచ్చేస్తాయి, నెక్స్ట్ డే వరకు కూడా ఉండవు. సో వాటర్ అయితే మీరు యూజ్ చేయకండి. ఇలా మనం ముందు రెడీ పెట్టుకున్నాం కదా గార్లిక్, ఎండుమిర్చి, జీలకర్ర వేసి టేస్ట్ ప్రకారం మీరు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేయండి, లేకపోతే మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత అయినా టేస్ట్ చూసైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి మిక్సీ చేయండి, ఒక టూ టైమ్స్ చేయండి అంతే. ఇలా కచ్చపచ్చగా ఉన్నా పర్లేదు. సో మరీ మెత్తగా అయితే మాత్రం గ్యారెలు ఫోల్డింగ్ అనేది రాదు. సో కాబట్టి కచ్చపచ్చగా చేసుకొని టూ టైమ్స్ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగానే నెక్స్ట్ టూ ఈక్వల్ హాఫ్స్ వేసాం కదా, నెక్స్ట్ హాఫ్ని కూడా వేసేసి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి ఇందులో వాటర్ అయితే యూజ్ చేయొద్దు. సో గ్రైండ్ చేసి ఇవి రెండు కంబైన్గా మిక్స్ చేయండి, రెండు కలిసేలాగా. సో ఫస్ట్ మనం వేసాం కదా, నెక్స్ట్ రౌండ్కి మనం ఏ గార్లిక్ ఎలాంటి యూజ్ చేయలేదు కాబట్టి. సో రెండు కంబైనింగ్గా చేయాలి. సో కలపండి బాగా. కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసి మీకు సాల్ట్ తక్కువ ఉన్న అనిపిస్తే ఒకసారి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ అండి, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర. ఈ మూడు తీసుకున్నాం కదా. స్ప్రింగ్ ఆనియన్ అయితే చాలా బాగుంటుంది ఉల్లాకు. మీరు తప్పకుండా దీన్నైతే యాడ్ చేయాల్సిందే ఇందులో. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మూడు కూడా చిన్న చిన్నగా తరుక్కోండి. తరిగేసి మనం మంచిగా వాష్ చేయాలి. వాష్ చేసి ఇందులో యాడ్ చేయండి. స్వీట్ చేయండి, ఎందుకంటే వాటర్తో యాడ్ చేయకండి. ఎందుకంటే వడలు మనకి గ్యారెల్ అనేవి పర్ఫెక్ట్గా రావు. సో వాటర్ లేకుండా యాడ్ చేయండి. ఒకవేళ వాటర్తో యాడ్ చేసినా కూడా మీరు ఆయిల్ వేసినప్పుడు చిల్లుద్ది మనకి. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలా యాడ్ చేసి ఇవి మూడు కూడా మంచిగా మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ని బోలాయించి, కాటన్ క్లాత్ అయినా పర్లేదు, ఇలా హ్యాండ్ కట్ చిప్స్ అయినా యూజ్ చేసి గ్యారెల్ చేసుకోవచ్చు. సో ఇలా బోలాయించిన తర్వాత పైన హ్యాండ్ కట్ని వేసాం కదా, ఇప్పుడు వాటర్ని స్ప్రింకిల్ చేయండి. వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత మనం ముందు రెడీ పెట్టుకున్నాం కదా, ఒక మీకు గ్యారెల్ ఏ సైజుని కావాలో ఆ సైజుని బట్టి తీసుకొని మనము ఎన్లాక్ చేసుకోవాలి. ఎన్లాక్ చేసి తర్వాత నెక్స్ట్ వాటర్ తోటి చిన్న హోల్ చేయండి మిడిల్లో. ఇలా వేసేసి మీరు డీప్ ఫ్రై చేయడమే. నేను పిల్లలకి అయితే మ్యాక్సిమం ఏ గ్యారెల్ చేసినా కూడా సోడా యాడ్ చేయను. ఒకవేళ మీకు ఎవరికైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే మాత్రం కొంచెం యాడ్ చేసుకొని ఈ గ్యారెల్ అనేది ప్రిపేర్ చేయండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా వేడివేడిగా వేసి పెడితే వాళ్ళు కూడా తినేస్తారు ఫాస్ట్గా. సో ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఇన్స్టా పేజ్ ఇస్తాను, ప్లీజ్ ఫాలో కండి. అండ్ నెక్స్ట్, సో గ్యారెల్ అనేవి ఎప్పుడైనా స్మూత్గా బ్యాటర్ అయితే మాత్రం మనకి గ్యారెల్ చేయడం అయితే అస్సలు రాదు. సో మీరైతే ఈ టిప్ని అయితే మీరు పాటించాల్సిందే ఈ మొక్కజొన్న గ్యారెల్ చేస్తే. ఎందుకంటే కంకులు మనం మిక్సీ చేస్తే, మరీ ఎక్కువ మిక్సీ పడితే మాత్రం మొత్తం పల్చగా అయిపోతుంది, మనకు అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి వాటర్ లేకుండా
వాటర్ యాడ్ చేయకుండా దీనైతే మీరు ట్రై చేయండి పక్కగా, మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది క్లాత్ నుంచి. సో ఇలా వేసేసి మనం రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత వెంటనే తీర్నేస్తారు పిల్లలు, అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రై అవుతుందా లేదా అనుకుంటారేమో, పక్కా డీప్ ఫ్రై అవుతుంది, లోపల కూడా ఉడుకుతుంది, మనకి మెత్త మెత్తగా అయితే అస్సలే ఉండదు. సో పర్ఫెక్ట్గా ఈ టిప్స్తో అయితే మీరు చేయండి, మీకు పర్ఫెక్ట్ గారెలు అనేవి ప్రిపేర్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.